హలో అండి, ఈరోజు ఏంటంటే అమెజాన్ నుంచి తెప్పించిన కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. వీటి అన్నిటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రైసెస్ అన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో దాంట్లో ఫస్ట్ది వచ్చేసి రోజ్ వాటర్ తెప్పించాను అనమాట. ఇది 100% న్యాచురల్ రోజ్ వాటర్ అనమాట. సో రోజ్ వాటర్ మనం ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు మేకప్ అంతా వేసుకున్న తర్వాత రిమూవ్ చేసిన తర్వాత జస్ట్ ఈ వాటర్ స్ప్రే చేసుకొని ఫేస్ పైన అలా వదిలేస్తే సరిపోతుందండి. డ్రై స్కిన్ వాళ్ళైతే మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకుంటే సరిపోతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఓన్లీ ఈ రోజ్ వాటర్ని స్ప్రే చేసాం. మామూలు డ్రై స్కిన్ వాళ్ళన్నా సరే చాలా రీఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో దానికోసం తెప్పించాను. అండ్ నేను ఇంట్లో రెమెడీస్ చేస్తున్నాను కదండి, హోమ్ మేడ్ రెమెడీస్ చేస్తున్నాను కదా, వాటిల్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో రోజ్ వాటర్ ఇదొకటి తెప్పించాను. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ప్రైస్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను. మీకు రీజనబుల్ ప్రైస్ అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా 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 బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్ గ్లిజరిన్ తెప్పించానండి. ఇది కూడా అంతే, అంటే నేను హోమ్ రెమెడీస్ చెప్తున్నాను కదా, దాంట్లోకి బాగా ఉపయోగపడుతుంది అనేసి వెజిటబుల్ గ్లిజరిన్ అనమాట. దీన్ని ఫేస్కి, హెయిర్కి, రెండింటికి కూడా ఈ చక్కగా యూజ్ చేయొచ్చు. సో దానికోసం ఈ గ్లిజరిన్ బాటిల్ తెప్పించాను. అండ్ దీని ప్రైస్ ఎంత అనేది స్క్రీన్ పైన ఇస్తానండి. బాటిల్ పైన ఉండే ప్రైస్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ గ్లిజరిన్ అనేది మన ఫేస్ ప్యాక్స్లో కానీ అన్నిట్లో కూడా చాలా బాగా యూజ్ చేస్తారనమాట, వెజిటబుల్ గ్లిజరిన్. సో ఇది ఒకటి తెప్పించాను. అండ్ ఇది వచ్చేసి ప్లమ్ ఒకటి తెప్పించానండి, సీరం అనమాట. ప్లమ్ ఈ సీరం ఒకటి తెప్పించాను. అండ్ జాహ్నవి యూజ్ చేస్తుంది, బాగానే ఉందండి. ఈ సీరం ఒకటి తెప్పించాను. దీని ప్రైస్ కూడా స్క్రీన్ పైన ఇస్తానండి. సీరం మనము ఇలా బయట, అంటే మీరు తయారు చేసుకోలేను అనుకుంటే ఇలా బయట కొనుక్కోండి, ఈ సీరం అయితే బాగుంది. కానీ ఎలా తయారు చేయాలి, మాకు ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది అక్క, ఇంత కాస్ట్ పెట్టలేము అంటే కింద డిస్క్రిప్షన్లో ఉంచి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు చూపిస్తాను. చాలా ఈజీగా సీరం కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట, అది కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను, హోమ్ మేడ్ సీరం అనమాట. సో మీకు ఎవరికన్నా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే ఇది కొన్నాను, ఇది కూడా బాగుంటుంది. కానీ ఇంత కాస్ట్ పెట్టలేము, ఇంత ఎక్కువ కాస్ట్ పెట్టలేము అనుకున్న వాళ్ళు, ఇంట్లోనే తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పే సీరం, అంటే ఆల్రెడీ నేను తయారు చేశాను, ఒకసారి తయారు చేశాను, నేను యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంది, అది మీతో షేర్ చేస్తాను. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ప్రైసెస్ అన్నీ కూడా స్క్రీన్ పైన ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ది వచ్చేసి ఇది ఖాదీ న్యాచురల్ వాళ్ళదండి. ఖాదీ కంపెనీ ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి, కానీ దీంట్లో డూప్లికేట్స్ కూడా ఉన్నాయన్నమాట, చాలా డూప్లికేట్స్ ఉన్నాయి ఖాదీలో. కొంచెం తీసుకునేటప్పుడు మాత్రం చూసి తీసుకోండి. ఇదైతే న్యాచురల్ అనమాట, ఖాదీ ఒరిజినల్ అనమాట. ఇది వచ్చేసి స్క్రబ్బర్ అండి, దీంట్లో పపాయ అవి ఉంటాయి. సో స్క్రబ్బర్ అనమాట. సో ఇవి వచ్చేసి ఏంటంటే ఒక్కటి తీసుకోవడానికి లేదు, ఇవి తీసుకుంటే రెండు తీసుకోవాలి. సో నేనైతే ఈ రెండు తీసుకున్నాను. ఏంటంటే ఇప్పుడు ఆ సీరం కానీ ఇవి కానీ ఎందుకు తీసుకున్నానంటే, జాహ్నవి ఇప్పుడు ఇంట్లో ఉంటే ఓకే నేను తయారు చేసినవే యూజ్ చేస్తుంది, చాలా బాగున్నాయి అంటుంది కూడా. కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉండదు అనమాట, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. వీళ్ళు హాస్టల్కి వెళ్ళిపోతే ఫ్రిడ్జ్ అది ఉండదు కదా, సో అందుకనేసి తెప్పించుకుందాం అనమాట. నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నావే బాగున్నాయి అంటుంది. ఇంతకుముందు మీకు ఒకసారి ఒక చూపించాను కదా, ఏంటంటే మెంతుంది, అది మాత్రం నిజంగా చాలా 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 బాగా వర్క్ అవుతుంది. జాహ్నవి అయితే నాకు ఇది ఒక డబ్బా చేసింది కాలేజ్కి వెళ్ళేటప్పుడు అని అంది, కానీ అన్ని రోజులైతే ఉండదండి. చాలా రోజులు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం చాలా రోజులే ఉంటుంది, ఒక 15 డేస్ పైనే ఉంటుందన్నమాట. మేము ఆల్రెడీ చెక్ చేసాము ఎన్ని రోజులు ఉంటుందా అనేసి, 15 డేస్ కన్నా పైనే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో అందుకనేసి ఇవి కొన్నాను. దానికైతే నేను తయారు చేసేవి ఇంట్లో వాటితో తయారు చేసేవి చాలా ఇష్టము, కానీ హాస్టల్లో కుదరదు కదా అవి స్టోర్ చేసుకోవడానికి, అవి కుదరదు కదా. సో అందుకనేసి అవి తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఆయిల్ ఇది స్మెల్ వస్తుంది అసలు, అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇది కూడా ఖాదీ న్యాచురల్ వాళ్ళది, న్యాచురల్ ఆయిల్ అనమాట. ఇది కూడా ఖాదీ బ్రాండే, ఎక్కువగా ఖాదీవే యూజ్ చేస్తుంటాం, ఎందుకంటే దీంట్లో కెమికల్స్ అస్సలు ఉండవండి, ఉన్నా సరే కొద్ది పాళ్ళల్లోనే ఉంటాయి, అసలు చాలా తక్కువ అనమాట, అసలు ఉండవు మ్యాక్సిమం. సో చాలా బాగుంటాయి. సో ఆయిల్ ఒకటి తెప్పించాను, ఇది హెన్నా రోజ్మేరీ. ఈ మధ్యన యూట్యూబ్లో చాలామంది, నేను కూడా ఫస్ట్ టైమే తెప్పించడము. జాహ్నవి ఆల్రెడీ యూజ్ చేసింది మీకు కనిపిస్తుంది, సో ఆల్రెడీ యూజ్ చేసింది, స్మెల్ అయితే సూపర్ వస్తుంది, హెయిర్ కూడా చాలా బాగుంటుంది. హెన్నా అండ్ రోజ్మేరీ ఆయిల్ అనమాట, చాలా బాగుంది.
అదొకటి తెప్పించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కప్స్ తెప్పించానండి గాజు కప్పులు అన్నమాట ఇవి నార్మల్ గా ఇంట్లో వాడుకోవడానికి అంతగా ఏమీ ఉపయోగపడవు గానీ మనం యూట్యూబ్ లో వంటవి అవి చేసే వాళ్ళకి లేకపోతే ఇలాగ రెమెడీస్ హోమ్ రెమెడీస్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట సో నేను ఇప్పుడు అవి రెమెడీస్ అవి చేస్తున్నాను కదా సో దాని కోసం తెప్పించాను సైజ్ చిన్నవి మనం ఇంట్లో వాడుకోవడానికి మాత్రం అంత పెద్దగా యూస్ అవ్వవు ఎందుకంటే ఇంత చిన్న చిన్న వాటిలో ఏమీ వేసుకోలేం కదా జస్ట్ సాసు అవి వేసుకోవడానికి ఉపయోగపడతాయి తప్పితే ఇంక దేనికి ఉపయోగపడవు మనం యూట్యూబ్లో వంటలు చేయడానికి కానీ అలా వీడియోస్ పర్పస్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి సో ఇవి వచ్చేసి 12 వచ్చినాయి అండి 12 వచ్చినాయి చాలా దలసరగా ఉన్నాయి డెలికేట్గా అయితే లేవు చాలా దలసరగా మందంగా ఉన్నాయి సో మీరు కూడా ఏమన్నా యూట్యూబ్ ఛానల్ ఉండి వంటలు చేస్తున్నారు అంటే ఇంకొంచెం బాగా కనిపించడానికి ఇంకొంచెం అందంగా ఉండటం కోసం ఇవి ట్రై చేయండి చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ కెటిల్ తెప్పించానండి ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే పొలం వెళ్ళినప్పుడు టీ తాగడం లేట్ అయిపోతుంది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత టీ తాగాల్సి వస్తుంది సో టీ తాగే వాళ్ళకి అందరికీ తెలిసిందే కదా బాగా మనకి అలవాటైపోయిన తర్వాత అది ఆ టయానికి పడకపోతే చాలా నీరసంగా తలనొప్పిగా అలా అనిపిస్తుంది కదా సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం ఇది ఒకటి తెప్పించాను ఇది అల్యూమినియం అనమాట మామూలుగా మనము అల్యూమినియము చింతపండు అవి యూజ్ చేయడానికి మంచిది కాదు కానీ ఇలా వాటర్ బాయిల్ చేసుకోవడానికి ఓకే అల్యూమినియం అయితే ఓకే నో ప్రాబ్లం అనమాట సో ఈ కెటిల్ తెప్పించాను సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే ప్రైజ్ స్క్రీన్ పైన ఇస్తాను రీజనబుల్ ప్రైజ్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటాయి అంటే ఇలాంటి వాటిలో ఇదేంటంటే ఒక వంట చేసిన తర్వాత పొయ్యి ఖాళీ లేకుండా దీంట్లో వాటర్ వేస్తాం కదా వాటర్ దాని మీద పెట్టేస్తాం అనుకోండి మనం గులాబ్ పువ్వుల్లో ఆ హాట్ వాటర్ వేసుకొని హనీ కలుపుకొని లెమన్ కలుపుకొని తాగొచ్చు లేకపోతే మందార పువ్వులు ఉంటాయి కదండి ఆ మందార పువ్వులు వేసుకొని దాంట్లో హాట్ వాటర్ వేసుకొని లెమన్ హనీ ఇష్టం ఉంటే లెమన్ హనీ వేసుకొని ఇంచక్క కలిపేసుకొని అప్పటికప్పుడు తాగేయచ్చు అనమాట అందుకని ఇది ఒకటి తెప్పించాను సో ఇంతేనండి సో ఇవి తెప్పించాను అనమాట నేను అమెజాన్ నుంచి అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించినాయి ప్రైజెస్ అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను సో ఇదండి ఇవన్నీ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ